బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నా హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాహిల్ నిందితుడిగా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కానీ సాహిల్ ఇక్కడే ఎక్కడ ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ శాఖలోనే కొందరు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సహకరిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. ఈ నెల 23న ప్రజాభవన్ దగ్గర ఓ కారు బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అతన్ని విచారించగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అని తేలింది. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా ఫుల్ గా మద్యం తాగినట్లు తెలిసింది. షకీల్ ఒత్తిడి చేయడంతో ఆయన కొడుకును కేసు నుంచి తప్పించి ఇంట్లో పనిచేసే డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం సిపి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. వెస్ట్ జోన్ డిసిపి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ప్రజాభవన్ నుంచి పంజగుట్ట పోలీస్ స్టేషన్ వరకు ఉన్న సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించారు. స్టేషన్ లోని కెమెరాల ఫుటేజ్ చూశాక సాహిల్ ను స్టేషన్ కి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా సాహిల్ ను తప్పించినట్లు గుర్తించిన డిసిపి రిపోర్ట్ ను సిపికి ఇచ్చారు. దాంతో పంజగుట్ట సిఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయకాంత్ ను సస్పెండ్ చేశారు. ఈ కేసు ఎక్కడ తన వరకు వస్తుందోనని ముందే పసిగట్టిన సాహిల్ దేశం విడిచి పారిపోయాడు. ముంబై మీదుగా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో అలర్ట్ అయిన పోలీసులు అతన్ని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో సాహిల్ ను ఏ1 గా చేర్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ గతంలో ఏం నేరాలు చేశాడన్న దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్ధరాత్రి వేగంగా కారు దూసుకువచ్చిన ప్రమాదంలో ఓ చిన్నారు చనిపోయింది. ముగ్గురు గాయపడ్డారు. ఆ కారు అప్పటి ఎమ్మెల్యే షకీల్దే. ప్రమాదం జరిగినప్పుడు సాహిల్ కారులోనే ఉన్న డ్రైవింగ్ సీట్లో వేరే వాళ్ళు ఉన్నట్టు కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ ను వెస్ట్ జోన్ డీసీపీ తన ఆఫీస్కు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఆ కేసులో అరెస్ట్ అయిన డ్రైవర్, సెల్ టవర్ లొకేషన్, ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడ ఉంది అనేది చెక్ చేస్తున్నారు. అప్పట్లో ఈ వివరాలు గానీ డిజిటల్ ఎవిడెన్స్ ను ఎందుకు సేకరించలేదని ఎంక్వైరీ ఆఫీసర్ ను వివరణ కోరాలని డీసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.